స్వాగతం మరియు మనము వారాంతాన్ని ప్రారంభించినప్పుడు మనము ఏమి చేశామో తిరిగి చూసుకోవడానికి ఇది మంచి సమయం మనము కే వస్తువు యొక్క చాలా సింపుల్ ఆశ్లేషన్తో ప్రారంభించాము అప్పుడు మనము కపుల్ ఆబ్జెక్ట్ల డోలనాలను విశ్లేషించాం ఉదాహరణకు అనేక బిట్లను జతచేయడం మరి మనము డోలనం యొక్క కపుల్ మోడ్పై ఆసక్తి కలిగి ఉన్నాం మరో మాటలో చెప్పాలంటే అన్ని కణాల డోలనం యొక్క ప్యాటర్న్ ఏమిటి మరి మనము దానిని దాటి వెళ్లి అన్ని కణాలను ఒక కంటిన్యూగా రూపొందించడానికి దగ్గరగా తీసుకువచ్చాం నుండి మనము వేవ్ సమీకరణం ద్వారా వివరించే బదిలీల డోలనాలను చూశాం మనము రేఖాంశ తరంగాలను కూడా చూశాం వీటిని తరంగా సమీకరణం ద్వారా కూడా వర్ణించాం లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క ప్రముఖ ఉదాహరణ ధ్వని వేవ్స్ కాబట్టి మనము ధ్వని వేగం కోసం ఒక సూత్రాన్ని పొందాం మనము ఘనపదార్థంలో ప్రచారం చేసే ధ్వనిని వివరిస్తుంటే సూత్రం ఎలా మారుతుందో మరి సాధారణంగా వేవ్స్ మరియు ప్రత్యేకించి ధ్వని ఒక మీడియా నుండి మరొక మాధ్యమానికి మారినప్పుడు ఏమి జరుగుతుందో కూడా మనము చూశాం ఇప్పుడు మనం రివర్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం ఉదాహరణకు మనము ఈ చాలా సులభమైన సమస్యని చేశాం ఇక్కడ సైన్ వేర్లను కొద్దిగా భిన్నమైన ఫ్రీక్వెన్సీలతో చెప్పడానికి జోడించాం కాబట్టి ఇది కొత్త ఫ్రీక్వెన్సీని కలిగి ఉందని మరియు ఇది ఫ్రీక్వెన్సీ రెండుని కలిగి ఉందని చెప్పండి మరియు వాటి మధ్య వ్యత్యాసం నిజంగా చిన్నది కొత్తది రెండు మైనస్ న్యూ ఒకటి మీరు దీన్ని నిజంగా చిన్నదిగా భావించవచ్చు మనము వాటిని కలిపినప్పుడు కొన్ని డెల్టా మీ ఇది మనకు బిట్ల ప్యాటర్న్ వంటిది ఇచ్చింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వస్తువును కలిపి వ్యాపారంలో చెప్పనివ్వండి నేను ఈ వ్యక్తిగత భాగాలను పొందగలనా కాబట్టి ఈ రోజు మనం చేయబోయేది అదే మరి ఈ రకమైన విశ్లేషణకు ఫోరియర్ సిరీస్ అని పిలువబడే ఈ సాధనం అవసరం అనేది కి సమానం అని చెప్పాలంటే పీరియాడిక్ ఫంక్షన్లకు ఆల్ఫా చాలా సరళమైన ఉదాహరణలు అయితే కొంత ఫంక్షన్ పీరియాడిక్ అని నేను చెబుతాను ఈ విధంగా కనిపించే పీరియాడిక్ ఫంక్షన్ను నిర్మించగలను ఇది కూడా ఒక పీరియాడిక్ ఫంక్షన్ మళ్ళీ అదే ప్రశ్న ఇప్పుడు నేను సైన్లు మరియు కొసైన్ల భాగాలు ఈ పీరియాడిక్ ఫంక్షన్ని రూపొందించడంలో ఏ భాగాలు పోయాయో విశ్లేషించి కనుగొనగలనా అనేది నాకు ఏదైనా పీరియాడిక్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ ప్రధాన ఆలోచన ఇది సైన్ మరియు కొసైన్ ఫంక్షన్ల ఆధారం అని పిలవబడే దానిలో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నేను దానిని వ్రాయగలను కనుక వైవిధ్యం సూత్రప్రాయంగా చాలా పెద్ద సంఖ్య కావచ్చు ఇది అనంతానికి కూడా వెళ్ళవచ్చు కాబట్టి మీరు ఈ సమ్మేషన్ అయిన రైట్ హ్యాండ్ సై పెద్ద సంఖ్యలో సజావుగా మారుతున్న ఫంక్షన్లపై సమ్మేషన్ సూచిస్తుందని గమనించవచ్చు కాబట్టి మనకు ప్రిఫిక్స్ ఉన్న ఎడమ చేతి వైపు కూడా సజావుగా మారుతూ చక్కగా ప్రవర్తించే ఫంక్షన్ ను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దీని అర్థం నేను ఈ రకమైన ఫంక్షన్లు కలిగి ఉంటే ఉదాహరణకు ప్రకృతిలో పరిమితమైన స్వభావాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి సున్నాకి సమానం అని చెప్పండి నేను ఎఫ్ ఎక్స్ ఫంక్షన్లో ఈ పరిమిత నిలిపివేతని కలిగి ఉన్నాను ఇది సమస్య కాదు ఈ ఫోరియర్ సిరీస్ ద్వారా జాగ్రత్త తీసుకోవచ్చు నేను ఫోరియర్ సిరీస్ సిరీస్ను కాంపాక్ట్ సంగమానంలో రాయనివ్వండి ఎఫాఫిక్స్ అనేది రెండు సున్నాతో పాటు నాకు అనంతమైన సమ్మేషన్ ఉంది మరియు సున్నా నుండి అనంతానికి వెళుతుంది కాబట్టి నేను సమ్మేషన్ నొటేషన్తో కూడిన కాంపాక్ట్ నోటేషన్లో ఎక్స్ప్రెషన్ లేదా ఫోర్ ఇయర్ సిరీస్ ని వ్రాసాను కాబట్టి తెలియనివి వాస్తవానికి ఎన్ మరియు బిఎన్ కాబట్టి అవి మనం ఈ ఫోర్ ఇయర్ సిరీస్ని ఉపయోగించాలా వద్దా అని మనం నిర్ణయించాల్సిన పరిమాణాలు కాబట్టి సాధారణంగా మీ ఫంక్షన్ ఎఫ్ ఆఫిక్స్ పరిమిత సంఖ్యను మాత్రమే కలిగి ఉంటుంది అనే అర్థంలో తగినంత మృదువైనది పరిమిత నిలిపివేత అటువంటి అన్ని సందర్భాలలో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సమ్మేషన్ కలుస్తుంది కాబట్టి నేను దీన్ని మీకు రుజువును చూపకుండానే చెప్పబోతున్నాను ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని తయారు చేయడంలో ఉన్న వివిక్త ఫ్రీక్వెన్సీలను గుర్తించే విధంగా వ్రాయబడింది కాబట్టి ఇది ఫోరియర్ సిరీస్ యొక్క మరొక ప్రాతినిధ్యం మరి సిఎన్ స్క్వేర్ ఒక ఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్ కి సమానం అని గుర్తించడానికి ఎక్కువ ప్రయత్నం చేయదు మరియు సమయం ఎన్కీ సమానం మరియు ఫోరియర్ సిరీస్ యొక్క మరొక సంభావ్య ప్రాతినిధ్యం ఈ పవర్ ఐ ఎన్ఎక్స్ పరంగా ఉంటుంది కాబట్టి నేను చేతిలో ఉన్న సమస్యను బట్టి ఫోరియర్ సిరీస్ ని సూచించడానికి మూడు విభిన్న మార్గాలు ఉన్నాయి కొన్నిసార్లు వీటిలో ఒకటి మరొకదానికంటే నిర్వహించడం చాలా సులభం ఏ సందర్భంలోనైనా మీరు మీతో కలిసి పనిచేయడానికి ఎంచుకున్నది తెలియని వాటిని గుర్తించకుండా తప్పించుకోలేరు కాబట్టి మనం మొదట సున్నాని నిర్ధారిద్దాం మరియు నేను చేయాల్సిందల్లా పీరియాడిసిటీ రేంజ్లో ఫంక్షన్ ను ఇంటిగ్రేట్ చేయడమే కాబట్టి ఇక్కడ నేను నా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్పీరియారి సిటీకి రెండు పైకాస్ ఎన్ ఎక్స్ మరియు సైన్ ఎన్ ఎక్స్ ఇంటిగ్రల్ రెండు సున్నా అని అనుకుంటాను ఎందుకంటే ఉదాహరణకు పూర్ణాంకం యొక్క ఏదైనా విలువకు రెండు ఎన్పై సైన్స్ ఉన్నా కాబట్టి ఈ ఇంటిగ్రల్స్ సున్నా చాలా స్పష్టంగా కాసేది రెండుపైన్నా పై ఏకీకృతం చేయబడింది దీని వలన ఎన్ యొక్క అన్ని విలువలకు దారితీస్తుంది మరియు మీరు ఒక సైన్యన్నిక్స్ కోసం అదే అధ్యయనం చేయవచ్చు కాబట్టి ఏదైనా పూర్ణాంకం విలువ ఎంకోసం సున్నా మరియు పై మధ్య సైన్ ని ఇంటిగ్రేట్ చేయండి బి సున్నా కూడా అవుతుంది కాబట్టి నేను ఈ క్రింది ఫలితాన్ని పొందబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈ ఫలితాన్ని కొంచెం బోధనాత్మకంగా చేయడానికి ఇక్స్ ఫంక్షన్ పరంగా విలువను ఇక్కడ రెండుతో భాగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సున్నా బై రెండు అయిన మొదటి పదం సిరీస్లోని అన్ని ఇతర పదాల నుండి చాలా భిన్నంగా ఉందని మీరు గమనించవచ్చు అయితే అన్ని ఇతర పదాలు కొన్ని కాస్ లేదా సైన్ ఫంక్షన్ ఆసిలేటరీ ఫంక్షన్ ను కలిగి ఉంటాయి అయితే ఇది నిజంగా స్థిరమైనది కాబట్టి దీనిని తరచుగా డీసీ లెవెల్ అని పిలుస్తారు లేదా ఇది మీరు ఎక్కడ ఉన్నారో మీకు చెప్పే స్థిరాంకం మరియు ఈ ఆసిలేటరీ ఫంక్షన్ దీని గురించి డోలనం చేస్తుంది ఇక్కడ ఎడమవైపు వైపు కేవలం ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ యొక్క ఆవరేజ్ ఇప్పుడు ఎన్ మరియు బిఎన్ అనే రెండు తెలియని వాటిని తెలుసుకుందాం కాబట్టి నేను చేసినది సమీకరణం అంతటా తో గుణించడం మరియు సున్నా నుండి రెండు పైలను ఇంటిగ్రేట్ చేయడం కాబట్టి సున్నా బై రెండు వెలుపల తీసుకోవచ్చు అంటే ఈ పదాన్ని సున్నా నుండి రెండుపై కాస్ ఎంఎక్స్ ది ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ మరియు ఇంటిగ్రల్ వెలుపల తీసుకోవచ్చు ఇది మీకు సున్నాని ఇస్తుంది ఇది మనము ఇప్పుడే చూసిన విషయం కాబట్టి ఈ పదం సున్నాకి వెళుతుంది మరి ఎం పూర్ణాంకాలు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఎన్ఎన్ కి సమానం అయితే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఆ సందర్భంలో ఈ మొత్తం ఫంక్షన్ కేవలం సున్నా మరియు రెండు పైల మధ్య మూల్యాంకనం చేయబడిన కాస్క్వేర్ ఎండెక్స్ డి ఎక్స్ అవుతుంది మరియు ఈ ను చేయడం చాలా సులభం కాబట్టి మనకు సమాధానంగా పై మాత్రమే మిగిలి ఉంది కాబట్టి నేను ఇక్కడ సమాధానాన్ని వ్రాస్తాను కాబట్టి ఎంటూ ఎన్ కి సమానం అయితే సమాధానం పై అని ఉంటుంది కాబట్టి ఎం అనేది ఎన్కి కి సమానం కాకపోతే మీరు కాస్ ఇంటూ కాస్ మీ ఫార్ములాని ఉపయోగించవచ్చు కాబట్టి ఫలితం కాసి ప్లస్ బి మరియు కాసే మైనస్ కాస్ బి పరంగా ఉంటుంది కాబట్టి ఎం మరియు ఎన్ సమానంగా లేనప్పుడు ఈ ఇంటిగ్రల్ ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ ను చాలా సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఇది కేవలం కాస్ ఫంక్షన్ కాబట్టి ఫలితం ఎన్ మరియు ఎం విలువతో సంబంధం లేకుండా ఈ మొత్తం ఫంక్షన్ సైన్ ఫంక్షన్ అవుతుంది అవి పూర్ణాంకాలు అయ్యే వరకు ఎన్ఎంతో సమానంగా లేకపోతే ఇది సున్నా అవుతుంది కాబట్టి ఇది కూడా సున్నా అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను మళ్లీ ఈ ఇంటిగ్రల్ ఫలితాన్ని సున్నాకి సమానంగా వ్రాయగలను ఎం అనేది ఎన్ కి సమానం కాకపోతే మరియు అదేవిధంగా మీరు సున్నా నుండి రెండుపై డిసైన్ ఎన్ ఎక్సైన్ ఎం ఎక్స్ ఇంటిగ్రల్ మధ్య ఇంటిగ్రేట్ చేస్తే ఏమి జరుగుతుందో చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను మరియు ఇది ఎంఎన్ కి సమానం కానట్లయితే కాసేన్ ఎక్సైన్ రెండు పై మధ్య పై ఇంటిగ్రేట్ చేయబడింది అని చెప్పండి కాబట్టి అటువంటి సందర్భంలో ఎం మరియు ఎన్ అనేవి పూర్ణాంకాలు అయ్యేంతవరకు ఫలితం ఎల్లప్పుడూ సున్నాగా ఉంటుంది ఉదాహరణకు ఎం మరియు ఎన్ సమానంగా ఉంటేనే మనుగడ సాగిస్తుంది మరి ఇది సైన్ మరి కాస్ ఇంటిగ్రల్ కలయిక మనుగడ సాగించదు ఎన్ మరియు ఎం యొక్క ఏదైనా విలువ కోసం ఎం మరియు ఎన్ యొక్క ఏదైనా పూర్ణాంకం విలువలు కనుక ఇది ఎల్లప్పుడూ సున్నాకి సమానంగా ఉంటుంది అయితే ఎం అనేది ఎన్ కి సమానం అయితే ఇది మనుగడలో ఉంటుంది ఈ సందర్భంలో మనకు ఉంటుంది నేను బి ఎన్ను కనుగొనడానికి చాలా సారూప్యమైన అధ్యయనం చేయాలి కాబట్టి నేను చేయాల్సిందల్లా మనము ఫోరియర్ ఇయర్ సిరీస్ కోసం వ్రాసిన మొదటి సంబంధానికి తిరిగి వెళ్లడం ఎం ఎక్స్ ద్వారా అంతటా గుణించడం మరియు సున్నా నుండి పై వరకు ఇంటిగ్రేట్ చేయడం నేను ఇక్కడ అన్ని సంబంధాలను సేకరించాను కాబట్టి దీనితో ఇంటిగ్రల్ ఓవర్ ఎఫ్అఫ్ ఎక్స్ పరంగా మనకు ఎంబీఎం మరియు సున్నా అయిన అన్ని కోయిఫిషియం తెలుసు కాబట్టి నేను చెప్పినట్లుగా సున్నా లేదా రెండు ద్వారా ఫంక్షన్ యొక్క ఇస్తుంది మరియు ఈ ఇతర గుణకాలు మీకు ఇచ్చిన ఫంక్షన్ నిర్మాణంలో ఏ ఫ్రీక్వెన్సీలు పాల్గొంటున్నాయో మీకు తెలియజేస్తాయి ఉదాహరణకు మీకు పిక్టోరియల్ ఉదాహరణను ఇవ్వడానికి నేను ఈ ఫంక్షన్ని ఇక్కడ కలిగి ఉన్నాను మరియు ఫంక్షన్ యొక్క రూపాన్ని బట్టి మీరు స్పష్టంగా చూడగలరు నేను దీన్ని మూలం అని తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ మూలం స్పష్టంగా ఉంటుంది అప్పుడు స్పష్టంగా ఫంక్షన్ దాదాపు వైస్ సున్నాకి సమానం ఎక్స్ గురించి డోలనం చేస్తుంది కాబట్టి ఫంక్షన్ యొక్క సగటు సున్నా అని అర్థం మరి ఆసిలేటరీ భాగం అది స్వచ్ఛమైన సైంకర్ అయితే ఈ బిఎం యొక్క ఒక పదం మాత్రమే మనుగడలో ఉంటుందని మన విశ్లేషణ చెబుతుంది మరియు మిగతావన్నీ సున్నాగా ఉంటాయి మరియు కొసైన్ ఏదీ ఇంటిగ్రల్గా మనుగడ సాగించవు కాబట్టి ఎం మరియు బి ఎం యొక్క అన్ని విలువలకు అన్ని సున్నా అవుతుంది ఒకటి తప్ప అన్ని సున్నాగా ఉంటాయి మరియు సున్నా సున్నాకి సమానం కాబట్టి ఒక సాధారణ అధ్యయనం చాలా స్పష్టమైనది మీరు దీన్ని మరింత లాంఛనంగా చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు ఇతర మాటలలో చేయవచ్చు మీరు మీ ఎఫ్ ఆఫ్ టిక్స్ అని భావించాలి దీని ఫలితం ఏమిటంటే ఒకటి కాకుండా బిఎం యొక్క అన్ని ఇతర విలువలు సున్నాకి సమానంగా ఉంటాయి మరియు ఒక సున్నా కూడా సున్నాకి సమానంగా ఉంటుంది కాబట్టి సున్నా అనేది ఫంక్షన్ యొక్క ఆవరేజ్ స్థాయికి సంబంధించినది మరియు దానిని చూడటం ద్వారా మీరు ఫంక్షన్ యొక్క సగటు సున్నా అని చాలా సులభంగా చెప్పవచ్చు మనకు తెలిసినది ఏమిటంటే నేను ఫంక్షన్ కలిగి ఉంటే ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి నేను దానిని ఈ క్రింది పద్ధతిలో వ్రాయగలను ఈ ఫంక్షన్ పరివర్తన కింద సమాన ఫంక్షన్ అని పిలవబడే ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మీరు మైనస్ ఎక్స్ కి సమానంగా ఎక్స్ని ని ఉంచారు ఫంక్షన్ మారదు మరియు వాస్తవానికి మీరు ఫంక్షన్ ను కూడా ప్లాట్ చేయవచ్చు కనుక ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ కాబట్టి నేను రాసిన సమీకరణం యొక్క ఎడమవైపున నేను స్క్వేర్ కలిగి ఉంటాను మరియు ఇది ఆఫ్ ఎక్స్లో సగం ఉంటుంది ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎఫ్ యొక్క ఈ ఎంపిక కోసం ఎక్స్వేర్ అవుతుంది మరియు మళ్ళీ సగం కాబట్టి స్పష్టంగా రెండవ పదం సున్నాకి వెళుతుంది మరియు మొదటి పదం మీకు ఎక్స్క్వేర్ ని ఇస్తుంది ఇది నేను చేయడానికి ప్రయత్నిస్తున్న పాయింట్ను గుర్తించడం అంటే మీరు నేను ఇక్కడ వ్రాసిన రూపంలో ఏదైనా ఎఫ్ఆఫ్ ఎక్స్ వ్రాయవచ్చు కాబట్టి మొదటి భాగం ఒక భాగం ఉంది అది సరి ఫంక్షన్ అయితే మనుగడ సాగిస్తుంది మరియు దాని బేసి ఫంక్షన్ అయితే జీవించే రెండవ భాగం ఉంది కాబట్టి ఇది ఎఫ్ ఎక్స్ ఆర్ట్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి వెళుతుంది ఎక్స్ వే ఫంక్షన్ ఈ రేఖకు సుష్టంగా ఉంటుంది ఇది సున్నా రేఖకు ఎక్స్ సమానం అయితే ఇది ఒక విధమైన యాంటీసిమెట్రిక్ అయితే సైన్ ఫంక్షన్లు బేసి ఫంక్షన్లు

విస్తరణను కలిగి ఉంటుంది నేను రాసిన ఎఫోఫిక్స్ కోసం వ్రాయబడింది ఏదైనా ఫంక్షన్ని ప్లస్ ఒక ఆర్ట్ ఫంక్షన్ గా వ్రాయవచ్చని మరియు స్పష్టంగా మా ఫోరియర్ సిరీస్ ఆ రూపంలో ఉందని చెబుతుంది కాబట్టి నా ఎఫ్అఫిక్స్ సరి ఫంక్షన్ అయితే కొసైన్ ఆధారంగా మాత్రమే సహకారం వస్తుంది అంటే అన్ని ఎంఎం జీరో మరియు అన్ని బిఎం సున్నా అయి ఉండాలి కాబట్టి ఇది ఫంక్షన్ యొక్క సమరూపతల గురించి మనము ఇప్పుడే నేర్చుకున్న దాని యొక్క సారాంశం కాబట్టి మీ ఎఫ్ ఆఫ్ ఎక్స్పీరియాడిక్ ఫంక్షన్ ఒక సరి ఫంక్షన్ అయితే మొత్తం సహకారం కొసైన్ భాగం అయిన విస్తరణ యొక్క సరి భాగం నుండి మాత్రమే వస్తుంది అందువల్ల అన్ని నాన్ జీరో అవుతుంది మరియు అన్ని బియ్యం సున్నా అవుతుంది కాబట్టి మీ ఫంక్షన్ వాస్తవానికి సరి ఫంక్షన్ అని మీకు తెలిస్తే మీరు బియ్యం విలువలను కూడా లెక్కించాల్సిన అవసరం లేదు మరియు అదే విధంగా మీ ఫంక్షన్ బేసిక్ ఫంక్షన్ అని మీకు తెలిస్తే అప్పుడు ఎం యొక్క అన్ని విలువలకు అన్ని ఎం మరియు మీరు బియ్యం యొక్క విలువలను మాత్రమే లెక్కించాలి అయితే సాధారణంగా మీ ఎఫ్ఆఫ్ఎక్స్ కి ఏదైనా పర్టిక్యులర్ సిమెట్రీ లేకుంటే ఈ అవగాహనతో రెండింటి నుండి సహకారం ఉంటుంది ఇప్పుడు ఒక నాన్ ట్రివియల్ సమస్యని చేద్దాం కాబట్టి సమస్యే ఏమిటంటే నేను మీకోసం ఇక్కడ గీసిన ఈ పీరియాడిక్ ఫంక్షన్ని నేను ఇక్కడ విశ్లేషణాత్మకంగా వివరించాను మీరు చూడగలిగేటటువంటి ఫంక్షన్ ఆవర్తనవని స్పష్టంగా వివరించబడింది కాబట్టి ఉదాహరణకు ప్రాథమిక పీరియాడిసిటీని మీరు సున్నా నుండి పై లేదా మైనస్ పై నుండి ప్లస్ పై వరకు తీసుకోవచ్చు కాబట్టి మీరు గమనించే ఒక విషయం ఏమిటంటే ఫంక్షన్ సున్నాకి సమానమైన వై గురించి డోలనం చేస్తుంది అంటే ఫంక్షన్ యొక్క ఆవరేజ్ స్థాయి సున్నా కాబట్టి ఎలాంటి గణన చేయకుండా నేను డీసీ లెవెల్ లేదా స్థిరమైన స్టేట్ సున్నా అని చెప్పగలను కాబట్టి మీరు సున్నాగా పొందాలి అంటే మైనస్ పై నుండి ప్లస్ పై మధ్య ఉన్న బొమ్మలోని భాగాన్ని చూడండి కనుక ఇది బేసి ఫంక్షన్ అని మీరు చూస్తారు మనము ఇప్పుడు కొంతకాలం క్రితం వాదించాం ఒకవేళ మనకు బేసి ఫంక్షన్ ఉంటే మరియు మీరు బేసి ఫంక్షన్ యొక్క ఫోర్ ఇయర్ విశ్లేషణ చేయబోతున్నట్లయితే అన్ని విలువలకు మాత్రమే మిగిలి ఉన్న పదాలు బిఎంబి అన్ని ఎసున్నా అవుతుంది మరో మాటలో చెప్పాలంటే కొసైన్ సిరీస్ అన్ని సున్నాగా ఉండాలి కాబట్టి సైన్ సిరీస్ మాత్రమే మనుగడ సాగిస్తుంది కాబట్టి ముందుగా సున్నాని గణిద్దాం మనము ఇప్పుడే ఉత్పన్నమైన ప్రామాణిక సూత్రం ఇప్పటికే ఇక్కడ ఇవ్వబడింది మరియు ఇప్పుడు నేను దీన్ని సున్నా మరియు రెండుపై ఒక పూర్తి వ్యవధి మధ్య చేస్తే నేను ఇంటిగ్రల్ ను రెండు భాగాలుగా విభజించాలి ఎందుకంటే నా ఫంక్షన్ సున్నా మరియు పై మధ్య భిన్నంగా నిర్వచించబడింది మరియు పై మరియు పైల నిర్వచించబడింది సరే మీరు దానిని ఇక్కడ చూడవచ్చు కాబట్టి నేను దీన్ని ఒకటి బై రెండు పై ఇంటిగ్రల్ సున్నా నుండి పై పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ నుండి రెండు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అని తిరిగి వ్రాయగలను కాబట్టి ఇది కేవలం ఫంక్షన్ని చూడటం ఆధారంగా మనం ఊహించినది ఇప్పుడు సున్నా కాకుండా ఏం విలువల కోసం ఈఎం ని గణిద్దాం కాబట్టి మళ్లీ ఒక ఎన్ని కనుగొనడానికి మనము సున్నా మరియు పై మధ్య ఇంటిగ్రల్ ను విభజించే అదే టెక్నిక్ ని చేస్తాం ఈ ఇంటిగ్రల్ చేయడం సులభం రెండు ఇంటిగ్రల్స్ మీకు సైన్ ఫంక్షన్ ని అందిస్తాయి మరి పై వద్ద సున్నా మరియు రెండు పై వద్ద ఈ ఇంటిగ్రల్ యొక్క ప్రతి పరిమితులు సైన్ ఫంక్షన్ సున్నాగా ఉంటుంది కాబట్టి సమాధానం సున్నాకి గుణిస్తే పై హిచ్ అవుతుంది కాబట్టి సమాధానం సున్నా అవుతుంది కాబట్టి ఫలితం ఏమిటంటే యొక్క ఏదైనా పూర్ణాంకం విలువ యొక్క ఏదైనా విలువ కోసం ఒక మొత్తం సున్నాకి సమానం ఇది ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అనే వాస్తవం ఆధారంగా మనం ఊహించిన విషయం ఇప్పుడు చివరగా బి ఎన్ని గణిద్దాం కాబట్టి నన్ను త్వరగా గణనలను చేయనివ్వండి కాబట్టి పై ద్వారా ఒకటి మరియు ఈ ఫంక్షన్లను ఇంటిగ్రేట్ చేయడం చాలా సులభం ఎందుకంటే రెండు కాస్ ఫంక్షన్లు కాబట్టి త్వరగా చేద్దాం కాబట్టి అది హెచ్ బై పై అవుతుంది కాబట్టి నేను మైనస్ కాస్ ఎం ఇస్ బై ఎం మధ్య సున్నా నుండి పై మైనస్ మైనస్ కాస్ ఎంఇక్స్ ఓవర్ ఎం మరియు పై మధ్య పొందబోతున్నాను మీరు పరిమితులను పెడితే ఇది నాకు ఇవ్వబోయేది కాబట్టి ఎంబీఎం యొక్క సరి విలువలకు బిఎం సున్నాకి సమానం అని ఇది మనకు చెబుతుంది ఎం బేసి విలువలకు సమానం అవుతుంది కాబట్టి ఇది మనము మొదట రాసిన ఫోరియర్ సిరి విస్తరణ మరియు ఇప్పుడు మనకు సున్నా ఒక సున్నా అని తెలుసు కాబట్టి ఈ పదం ఉనికిలో ఉండదు మరియు అన్నీ ఎన్ సున్నా అని కూడా మనకు తెలుసు ఈ పదం కూడా ఉనికిలో ఉండదు మరి మనం ఇప్పుడు చేసిన దాని నుండి బిఎం అనేది ఆర్డ్ ఇంటీజర్ అయితేనే మనుగడ సాగిస్తుందని కూడా తెలుసు కాబట్టి మనుగడలో ఉన్న మొదటి పదం ఒకదానికి సమానం కాబట్టి అది సైన్ ఎన్ను ఒకటి కాబట్టి దాని సైన్ ఎక్స్ తదుపరి పదం సైన్ రెండు ఎక్స్ అవుతుంది అయితే మనము సున్నా విలువ ఎన్ అయినా కూడా ఆ పదం ఉనికిలో ఉండదు అని చెప్పా కాబట్టి ఉన్న పదం సైన్ మూడు మరియు ఈ ఎన్ ప్లస్ ఎక్స్ బై ఐదు మరి మొదలైన వాటి కారణంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం పొందిన ఈ సిరీస్ మనం ఇక్కడ డ్రా చేసిన ఈ ఫంక్షన్ని సూచిస్తుంది కాబట్టి మనము ఏమి సాధించాము మీరు చూడవచ్చు కాబట్టి మనము ఈ ఫంక్షన్ని కలిగి ఉన్నాం ఇది అనేక ప్రదేశాలలో పై వద్ద సున్నా మరియు మొదలైన వాటి వద్ద పరిమిత నిలిపివేతలను కలిగి ఉంది మరియు ఇప్పుడు సైన్ ఫంక్షన్ పరంగా ఇన్ఫైనైట్ సిరీస్ పరంగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మీరు ఏదైనా పీరియాడిక్ ఫంక్షన్ని పోరియర్ విశ్లేషణ చేసినప్పుడు మీరు పొందేది